వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్య తెలుగు బ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నైల్లో మీకు చూసి అర్థమైపోయి ఉంటుంది. యస్, నేను కొత్త ఫోన్ కొన్నాను, ఐఫోన్ 13 ప్రో. సో దాని అన్బాక్సింగ్ చూపించబోతున్నాను. ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, లేట్ అయిపోయింది. నేను ఈ ఫోన్ చాలా రోజుల కిందే తీసుకున్నాను, ఇప్పుడు కాదు. సో ఈ ఫోన్ వచ్చేసి ఐఫోన్ 13 ప్రో. ఇది నేను ఎక్స్ఫినిటీ అనే నెట్వర్క్లో తీసుకున్నాను. ఎక్స్ఫినిటీ నెట్వర్క్ అంటే మనకి ఇండియాలో ఐడియా, ఎయిర్టెల్, వోడాఫోన్ అలా ఉంటాయిగా నెట్వర్క్స్ అలా అనమాట. ఇక్కడ అన్ని నెట్వర్క్స్ వాళ్ళే ఫోన్స్ అమ్ముతారనమాట. మనం సపరేట్ కూడా తీసుకోవచ్చు, కానీ నెట్వర్క్స్తో తీసుకుంటే వాళ్ళు కొన్ని ఆఫర్స్ పెడతారనమాట ప్రతి నెట్వర్క్ వాళ్ళు. అలా వాళ్ళ నెట్వర్క్ని యూజ్ చేస్తేనే మనకి ఆఫర్స్ ఇస్తారు. ఆ ఫోన్ తీసుకొని వాళ్ళ సిమ్ తీసుకొని వేసుకోవాలి. ఇది లాక్డ్ ఫోన్ అనమాట, ఓన్లీ వాళ్ళ సిమ్ మాత్రమే దీంట్లో వర్క్ అవుతుంది, వేరే ఏ సిమ్ వేసినా వర్క్ అవ్వదు. అలా కొన్ని రోజులు మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి వాళ్ళు ఇచ్చిన టైం వరకు అయితే. ఈ ఫోన్లో వచ్చేసి ఓన్లీ ఫోన్ అండ్ ఛార్జింగ్ కేబుల్ ఒకటి వచ్చింది, అండ్ మనం సిమ్ పెట్టుకునే పోర్ట్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయడానికి ఒక పిన్ ఇచ్చాడు అంతే. దీంతోపాటు హెడ్ ఫోన్స్ కానీ అవి ఏమీ రాలేవు. నేను ఇది పవర్ అడాప్టర్ సపరేట్గా యాపిల్ స్టోర్లో తీసుకున్నాను. దీనికి పవర్ అడాప్టర్ కూడా ఇవ్వలేదు ఫోన్లో, ఓన్లీ ఆ వైర్ ఫోన్ అండ్ ఆ పిన్ ఒకటి మాత్రమే ఇచ్చాడు. స్క్రీన్ ప్రొటెక్టర్ ఇది, దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను. ఎంత తక్కువ పడింది, 2 వచ్చాయి. అండ్ కెమెరా లెన్స్కి కూడా ఇచ్చాడు, కానీ అదేం బాగాలేదు. పెట్టిన 2-3 డేస్లోనే అంత పగిలిపోవడం, అండ్ అది పెట్టి ఫొటోస్ తీస్తే మాత్రం అస్సలు బాగా రాలేదు. అందుకనే అది ఇంకా అది పెట్టినా కానీ తీసేసాను అనమాట, ఇంకా పెట్టుకోలేదు. 2 ఇచ్చాడు కానీ బాగాలేదు అసలు క్వాలిటీ కూడా. స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే గ్లాస్ బాగానే ఉంది. ఇవన్నీ ఇచ్చాడు అనమాట. అండ్ నెక్స్ట్ స్క్రీన్ కేస్ వచ్చేసి కూడా అమెజాన్లోనే తీసుకున్నాను, బాగుంది. ఇది అయితే మ్యాగ్నెట్ వచ్చింది వెనకాల, అండ్ 360 డిగ్రీస్లో తిరిగే స్టాండ్ కూడా వచ్చింది. మనం ఫోన్ ఎలా అయినా తిప్పి పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా సర్కిల్ లాగా ఉంది కదా, ఇలా మ్యాగ్నెట్ ఉంటుంది. అండ్ ఈ రింగ్ వచ్చేసి మనం రౌండ్గా తిప్పుకోవచ్చు, ఎలా అంటే అలా ఫోన్ని పెట్టుకోవచ్చు. ఈ హోల్ ఇచ్చాడు, దీంట్లో ఇది పెట్టుకొని హ్యాండిల్ పట్టుకోవచ్చు కూడా ఫోన్ని. ఇది కూడా నేను ఎప్పుడో చేసిన వీడియో. ఇప్పటికైతే ఈ చెట్లు ఇవన్నీ ఏమీ లేవు. ఆగస్ట్లో అనుకుంటా ఇది తీసింది. మాకు వెనకాలనే చెట్లు ఉన్నాయని చెప్పాను కదా, ఒక వీడియో కూడా చేశాను నేను మొక్కలు పెట్టినప్పుడు. ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అప్పుడు అక్కడ మేము వంకాయలు, మిర్చి, టమాటో, పుదీనా అవన్నీ వేసాము. అలా వంకాయలు టమాటాలు తీసుకొని వచ్చి కర్రీ చేస్తున్నానమాట. వంకాయ కర్రీ, ఈ తెల్ల వంకాయల కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అసలు. ఇప్పుడు వంకాయ టమాటా కర్రీ నేను ఎలా చేశానో నా స్టైల్ ఎలా ఉంటుందో చూడండి. ఏముంది, వంకాయ టమాటా కర్రీయే కదా అని అనుకోకండి. సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు కదా, సో ఒకసారి చూడండి, మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఇలా ఆయిల్ తీసుకున్న ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి తాలింపులో, అండ్ ఆనియన్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసి మంచి మగ్గనివ్వాలి. తర్వాత వంకాయలు తీసుకొని కలుపుకోవాలి. వంకాయలు బాగా మగ్గిన తర్వాతకి టమాటోలు అండ్ కారం, ఉప్పు, ధనియా పౌడర్ అండ్ కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే కర్రీ రెడీ అయిపోతుంది 10 నిమిషాల్లో. ఇంతటితో వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.